చంద్రబాబు నాయుడు గారిపైన ప్రభుత్వం అధికార పార్టీ విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలు బురదలే ప్రయత్నం అనొచ్చు. కానీ కోర్టును నమ్మి ఇక్కడ ఏదో జరిగిందని భావించి రిమాండ్కి ఇచ్చి ఈరోజు కస్టడీకి కూడా ఇచ్చిన తర్వాత కూడా ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంగా ప్రభుత్వం కావాలని పెట్టిన కేసుగా మాట్లాడడం అనేది సహేతుకంగా ఉండదు. నిజానికి ప్రధానిగా ఉన్న సమయంలో పివి నరసింహారావు గారిపైన కూడా ఇటువంటి కేసులే వస్తే ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత సొంత ఆస్తుల్ని అమ్ముకుని ఆ కేసుల్లో ఫైట్ చేసి నాకు వీటితో సంబంధం లేదు అని నిరూపించుకొని సచ్చీలుడిగా బయటకు వచ్చారు. నా పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదు, కోర్టుల్లోనే వాటిని నిరూపించుకుంటాను, కోర్టుల ద్వారానే నేను క్లీన్ చిట్ తెచ్చుకుంటాను అంటూ కోర్టులో ఫైట్ చేసి క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఆయన పూర్తిగా వదిలేసి కేసులు పూర్తిగా ఆయనకు వదిలేసిన సందర్భంలో కూడా